హలో వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు స్పీకర్ గారికి. రాయటంతో ఆ లేఖ కొద్దిగా చర్చనీయాంశమైంది. ఆ లేఖ సారాంశం ఏంటంటే, తనకి ప్రతిపక్ష హోదా కల్పించాలి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ప్రతిపక్ష హోదా కల్పించాలి అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది ప్రతిపక్ష నాయకుడికి. అయితే ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించాలి అని ఆ లేఖని రాయటంతో కొద్దిగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే గతంలో చరిత్రను పరిశీలిస్తే ఒక 10% ఎన్నికైన సభ్యులు 10% లేనిదే ప్రతిపక్ష నాయకుడిగా ఎవరికి కూడా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది జరగలేదు. ఫ్లోర్ లీడర్ వేరు, ప్రతిపక్ష నాయకుని హోదా వేరు. ఆ హోదా కల్పించేటప్పుడు క్యాబినెట్ మినిస్టర్తో సమానమైన జీతభత్యాలు, స్టాఫ్, తర్వాత బంగ్లా, తర్వాత ఆఫీసు, ఇవన్నీ కూడా ఉంటాయి. అతనికి కొంత సెక్యూరిటీ కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఏమైంది అంటే, ఎన్నుకున్న స్థానాల్లో, ఎన్నిక కాబడిన స్థానాల్లో ప్రతిపక్ష నాయకుడికి ఉండవలసినటువంటి 10% అనేది వైసీపీకి లేకుండా పోయింది. 11 సీట్లు మాత్రమే, 175 స్థానాల్లో 11 సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. అందుకు గతంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్ష నాయకుని హోదా, అంటే క్యాబినెట్ హోదా ఎప్పుడు కూడా అటువంటిగా ఇవ్వలేదు. అందుకు ఈసారి తనకు ప్రత్యేకంగా ఇవ్వాలి అని ఈయన అడిగారు. అది ఒకసారి పరిశీలిద్దాం. గతంలో మనం అటు లోక్సభలో కానీ ఇటు మన శాసనసభలో కానీ జరిగినటువంటి కొన్ని అంశాలను చూస్తే, గతంలో పరిశీలించేటప్పుడు ఎవరికి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వటం జరగలేదు. ఇటీవలనే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాని కల్పిస్తూ ఒక అవకాశం వచ్చింది. అంతేగాని ఈ 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా కలిగి 23 స్థానాలతో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తనే శాసనసభలో చెప్పారు ఏమని అంటే, మీ దగ్గర నుంచి ఒక్క 5 స్థానాలు కానీ మేము లాక్కుంటే ఆ ప్రతిపక్ష నాయకుని హోదా కూడా మీకు మిగలదు, మీ మీద దయతలచి మేము విడిచిపెడుతున్నాం అన్నట్టుగా సాక్షాత్ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు గారి కోసం ఉద్దేశించి మాట్లాడారు. అంటే లెక్క కరెక్ట్గా అప్పుడు సరిపోయింది కదా, 23 స్థానాల్లో 5 స్థానాలు తీసుకుంటే మీ ప్రతిపక్ష హోదా పోతుంది అని అది చెప్పారనమాట. అందుకు అప్పుడు ఆయనే ఒప్పుకున్న, ఆయన ఇప్పుడు లేదు అంటే అది రాజ్యాంగంలో అటువంటి అంశాలు చూపించడానికి అవ్వదు. ఎందుకు అంటే రాజ్యాంగంలో ప్రతిపక్ష హోదాకి ఇన్ని సీట్లు రావాలి, సభా నాయకుడికి ఇన్ని కావాలి అనేమి సీట్లు ఉండవు. సభలో అత్యధికంగా ఎవరైతే స్థానాలు కలిగి ఉంటారో వారినే ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి గవర్నర్ కానీ అక్కడ రాష్ట్రపతి కానీ పిలవడం జరుగుతుంది. అలాగే ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది మాన్యువల్ని చూస్తే తెలుస్తుంది అన్నమాట. అసెంబ్లీ మాన్యువల్ చూస్తే తెలుస్తుంది, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూస్తే తెలుస్తుంది. ఒక్కరేంటి, ఇద్దరేంటి, ముగ్గురేంటి, సంఖ్యాబలాన్ని బట్టి ప్రతిపక్షం అనేది ఉండదు. ఒక్క సభ్యుడు ఉన్నా సరే ప్రతిపక్షంలో అర్థవంతమైన చర్చలు సాగించి ఒక ప్రజల్ని ఆకట్టుకునే సందర్భాలు అనేకమైన ఉంటున్నాయి. గతంలో వెంకయ్యనాయుడు గారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కాదు, ప్రతిపక్షంలో ఉన్నాడు ఒక్కరే అతను. అలాగే భాటం శ్రీరామ్మూర్తి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, అలాగే రోసయ్య గారు ప్రతిపక్షంలో ఉన్నారు, జీవపూడి యజ్ఞనారాయణ గారు ప్రతిపక్షంలో ఉన్నారు. వారందరూ కూడా అర్థవంతమైన చర్చలు చేసి ఆ రోజుల్లో పత్రికల్లో కానీ ప్రచార సాధనాల్లో కానీ ప్రజల మనసుల్ని ఆకట్టుకున్న రంగంలో ఏమాత్రం సందేహం లేదన్నమాట. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రని సక్రమంగా పాటిస్తే ప్రజల మనసులు దోచుకోవచ్చు. ఆయనే స్వయంగా చెప్పారు, నాకేం వయసు అయిపోలేదు అని, వయసు ఉంది ఇంకా 10 సంవత్సరాల్లో కాకపోతే 5 సంవత్సరాల్లో కాకపోతే 10 సంవత్సరాలు ఈ ప్రతిపక్ష హోదా రావచ్చు, లేదంటే ఒక 20 సంవత్సరాల్లో రావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయింది, అందుకు
ఒకసారి అధికారం కోల్పోయినంత మాత్రాన మీ పని అయిపోయిందనో, మీ పార్టీ అయిపోయిందనో, మీ నాయకులు పని అయిపోయిందనో అన్నీ మీరు అనుకుంటే అది మీ స్వయంకృత అపరాధం. ఎప్పటికైనా సరే, అందుకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈరోజు లేక ప్రతిపక్ష నాయకునికి హోదా కావాలి అనే లేక రాసిన వారు ఎవరైతేనేమి, ఇది తెలుగుదేశం వారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు చెప్పడం జరుగుతుంది, ఎవరైతేనేమి అందులో అర్థవంతంగా లేదది. ఒక ఆథెంటికేటెడ్ ఉదాహరణలు కూడా ఏమీ లేవు అందులో అన్నమాట. అటువంటి ఎవరు రాశారా అది అన్నది ఒకసారి మీరు పరిశీలించుకోవాలి. అలాగే ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా మనం శాసనసభలో చర్చల్లో పాల్గొవాలి, అలాంటి బాధ్యతాయుతమైనటువంటి పాత్రను మీరు చేపట్టాలి అన్నమాట. అంతేగాని ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పేసి బాధపడిపోవడం, ప్రతిపక్ష హోదా ఏంటి, మీరు సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే చేశారు, ఇంకా ప్రతిపక్ష హోదా అంటే ఒక క్యాబినెట్ హోదా, క్యాబినెట్ హోదా లేనంత మాత్రాన చర్చల్లో గతంలో పాల్గొలేదా? నేను చెప్పినగా ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ ఒకసారి పరిశీలిస్తే ఎటువంటి చర్చలు చేశారో మీరు ఒకసారి తెలుస్తుంది అన్నమాట. అందుకు అలాగే లోక్సభలో కూడా కాంగ్రెస్ వారు కూడా కొన్ని ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే తీరు అవన్నీ కూడా ఒకసారి పరిశీలించవలసి ఉందన్నమాట. అందుకు మీరు చేయవలసిందల్లా కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రతిపక్ష హోదా కోరకుండా ప్రజల మన్ననలు అందుకోవాలి, ప్రజల మన్ననలు అందుకోవాలి. అంతేగాని ప్రతిపక్ష నాయకుని హోదా మీకు కావాలంటే మరికొన్ని ఇబ్బందులు అన్నమాట. ఇప్పుడు గతంలో ప్రతిపక్ష నాయకుని హోదా ఉండే చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏ విధంగా సంబోధించారు శాసనసభలో, అతని భార్యను కూడా అవమానించారు మీ శాసనసభ్యులందరూ కూడా. అలాగే మీ మంత్రివర్గంలోనే సాక్షాత్ క్యాబినెట్ మంత్రిగా చేసినటువంటి శ్రీధర్ అప్పలరాజు గారు ఆ పక్కనే ట్రెజరీ బెంచెస్లో ఉండి అతను ప్రతిపక్షంలో ఉంటే ఆయన ఏమన్నారు, ఇతను ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు, అసెంబ్లీలో ఎవరైనా సరే డాక్టర్ ఉంటే అతను తెచ్చి చూపించండి అని స్వయంగా డాక్టర్ అని చెప్పుకునే శ్రీధర్ అప్పలరాజు కూడాను అతను చెప్పారు. ఇలాంటి అంశాలన్నింటికి మీరు ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. మీరు ప్రతిపక్ష నాయకుని హోదా సంపాదించి ప్రతిపక్షంలో కూర్చుండేటప్పుడు మీరు ఇలాంటి గతంలో సాంప్రదాయాలన్నీ మీరు తిరగదోడారంటే మిమ్మల్ని కూడాను ఇలాగే వీళ్ళు ఆడుదాం ఆంధ్ర, ఆడుకుందాం ఆంధ్ర అని ఆడుకుంటారు అసెంబ్లీలో అనమాట. అందుకు అవన్నీ విడిచిపెట్టేసి సక్రమంగా ప్రతిపక్ష పాత్రని మీరు పోషించండి, ప్రజలకి సరైన సంకేతాలు పంపించండి, భవిష్యత్తులో కూడా ఒక ఆదర్శవంతమైన పాలన మేము అందించగలము అని ఇప్పుడు మీరు నిరూపించుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.